స్వామియే శరణమయ్యప్ప నమో వెంకటేశ నమో తిరుమలేశ మా ఇంటి ఆడపడుచు ఉదినా వెళ్దామా జాగ్రత్త ఆగండి ఇక్కడ మీరు నోరు జారితే ఇక్కడ నా చేతిలో బుల్లెట్ జారుతుంది. అప్పుడు మీ నాన్న ప్రాణాలు వదులుతాడు. వద్దు, మా నాన్న ఏం చేయొద్దు. వద్దు, ఆయన్నేమి చేయొద్దు. అక్కడే మాట్లాడు, అసలు నోరే విప్పు. వెరీ గుడ్, వెళ్ళు. ఆ డోర్ క్లోజ్ చేయి. రేయ్ అన్న, ఎందుకైనా మంచిది, దీన్ని కట్టేంట్రా. అలాగే అన్న. రై శివయ్యా, ఈ రోజుతో నా చామంతి నా కాళ్ళ దగ్గరికి వస్తుంది. చూద్దాం గెలుపు నీదో నాదో. ఈ మదంతో ఛాలెంజ్ చేస్తారా? అక్కడ మీరు నోరు జారితే ఇక్కడ నా చేతిలో బుల్లెట్ జారుతుంది. అప్పుడు మీ నాన్న ప్రాణాలు వదులుతాడు.
ఊరుకమ్మా, ఇప్పుడేమిందని కంగారేం లేదు. మదర్ హేమ తప్పకుండా దొరుకుతారు, నాకు ఆ నమ్మకం ఉందమ్మా. అది కాదన్నయ్య, మదను హేమ. శరణ్య, ఎందుకంత భయపడతావు? ఏం కాదని చెప్తున్నారుగా. ఏంటమ్మా ఎంత చెప్తున్నా? అదేనండి, మదన హేమల గురించి ఇంత ఇబ్బంది పడుతున్నాం కదా, అది చూసి తట్టుకోలేకపోతుంది శరణ్య. ఏంటమ్మా ఈరోజు నీకేమైంది? ఇందాక ఫోన్ చేసినప్పుడు కూడా అదోలా మాట్లాడాడు. అక్కడ మీరు నోరు జారితే ఇక్కడ నా చేతిలో బుల్లెట్ జారుతుంది, అప్పుడు మీ నాన్న ప్రాణాలు వదులుతాడు. అన్నయ్య, అసలు మదను ఏంటిది చిన్నపిల్లల ఊరుకో? నీ అన్నయ్య ఉండగా మనకు భయం లేదు, అంతా సవ్యంగానే జరుగుతుంది. అదేనండి, కోర్టు టైం అవుతుంది కదా, ఇంకా హేమ దొరకలేదు, అందుకే కంగారు పడుతుంది అంతే కదా శరణ్య. నేను చెప్తున్నాను కదా, వాడు పాతాళంలో ఉన్నా పట్టుకొని తీర్తాను. చామంతి, కోర్టు టైంలోగా హేమంత్ తీసుకొస్తానని వాహిని గారికి చెప్పాను, అన్న ఆవిడ చూసుకుంటారు. మీరు అర్జెంటుగా కోర్టుకు వెళ్ళండి. రై, వీళ్ళని కోర్టు దగ్గర దింపి మీరు అక్కడే ఉండండి. అలాగే అన్న. వద్దండి, మేమే వెళ్ళిపోతాం, వాళ్ళని ఇక్కడే ఉండనివ్వండి. అదికా చామతి, ఒంటరిగా ఎలా పంపిస్తాను? ఏం కాదండి, మాకేం కాదు, వాళ్ళు మీతోనే ఉండాలి. మేం బయలుదేరుతామండి. శరణ్య, పద వెళ్దాం. శరణ్య, పద. వదినా, ఎందుకు వదినా? అన్నయ్యకి నిజం చెప్తుంటే ఆపావు. చెప్పకూడదు, అందుకే ఆపాను. చెప్పకపోతే నీ జీవితమే నాశనమైపోతుంది.
నువ్వు కన్న కళ్ళలన్నీ కళ్ళలైపోతాయి. మావయ్య గారి ప్రాణం వాడి చేతిలో ఉంది శరణ్య. వాడు మూర్ఖుడు, ఎంతకైనా తెగిస్తాడు. మావయ్య గారి సమాధి మీద నా జీవితానికి పునాది వేసుకోలేను, మా మావయ్యని పోగొట్టుకోలేను. వదినా. అవును శరణ్య, నేను మధ్యలో వచ్చాను, మధ్యలోనే పోతాను. కానీ మావయ్య గారికి ఏ ఆపద రావడానికి వీల్లేదు. మా జీవితాలు ఆ దేవుడి చేతుల్లో ఉన్నాయి. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. నువ్వేం కంగారు పడకు. అన్నా, మన వాళ్ళు సిటీలో ప్రతి ప్లేస్ వెతికారు కానీ మదన్ దొరకలేదన్నా. కూటమి దగ్గర పడుతుందన్నా, ఏం చేద్దాం? మా మదన్ మీకు దొరకడరా? ఏంట్రా వాగుతున్నా? మీరెంత వెతికినా నా కొడుకు దొరకడు. ఏమను పట్టుకోలేవు శివయ్యా. చూడు, నీకు బలం ఉండుండొచ్చు కానీ మదన్కి తెలివుంది. ఆ తెలివి ముందు నీ ఆటలు సాగవు. మీరే నెంబర్ నుంచి ఫోన్ చేసినా ఆ ఫోన్ ఎత్తడు. ఉదా ప్రయత్నం. వాణ్ణి కనిపెట్టడం ఇంపాసిబుల్.